హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. యాక్చువల్ గా ఇలా మైక్ స్టూడియోలో అంటే కొత్తగా మీకు తెలుసు ఫేస్బుక్ స్టార్ అంటే చాలా చాలా టిక్ టాక్ లో చాలా పెద్ద ఫేమస్. అతి తక్కువ అంటే ఒక్క 1 మంత్ లోనే 18 మిలియన్స్ లైక్స్ తోటి 3 లాక్స్ ఫాలోవర్స్ తోటి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ ఫేస్బుక్ స్టార్. ఇవాళ హైదరాబాద్ వచ్చాడు, దసరా సందర్భంగా హైదరాబాద్ వచ్చాడు. యాక్చువల్ గా మన ఛానల్లో ఆ ఫేస్బుక్ స్టార్ ని ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తున్నాను ఆ నాగోల్ దగ్గర. యాక్చువల్ గా ఫేస్బుక్ స్టార్ అంటే మీకు తెలియని లేరు. యాక్చువల్ గా ఫేస్బుక్ స్టార్ గురించి ఒక చిన్న 4 మాటలు. ఆయన పేరు, రియల్ పేరు ఖుద్దూస్ అనమాట. ఖుద్దూస్, నీకు యాక్చువల్ గా టిక్ టాక్ లో ఇంత ఫేమస్ కావడానికి కారణం ఎట్లా? మామూలుగా నాకు డైలీ అయితే 50 వీడియో తీసిన అది ఒక ప్లస్ పాయింట్. ఓకే, ఇంకా నా ఓన్ వాయిస్ ఇంకా హెవీ ప్లస్ పాయింట్. ఓకే, కొన్ని డైలాగ్స్ ఇంకా అట్లా ఫేమస్ అయిపోయింది. ఓకే, నీకు బాగా పేరు తెచ్చిన వీడియోస్? కొన్ని విడుదల ప్రకారం కటింగ్. ఓకే, విడుదల ప్రకారం కటింగ్. ఒకటి స్వామి డైలాగు. ఓకే, స్వామి డైలాగు. ఇంకా ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్, కొన్ని కొంచెం గట్టిగా మాట్లాడారు, కొంచెం మంచి వీడియోస్ కూడా కొంచెం డెవలప్ చేసినాయి. ఓకే, యాక్చువల్ గా ఫేస్బుక్ స్టార్ అంటే ఆయన అంటే ఇష్టం, ఆయనకి ఏది నచ్చితే అది, ఆయనకి ఏది వస్తే అది టాలెంట్ చేసుకుంటూ చేసుకుంటూ చాలా మంచిగా అంటే టిక్ టాక్ లో చాలా బాగా ఫేమ్ అయ్యాడు. ఆయన వీడియోలు ఎలా చేసేవాడు కూడా కనుక్కుందాం. మీరు రోజుకి ఎన్ని వీడియోలు చేసేవారు? డైలీ 50 వీడియోస్ చేసేదాన్ని. ఎవ్రీడే 50 వీడియోస్. సండే వస్తే 100 వీడియోస్. ఓ సూపర్. అంటే సండే ఏ వీడియో చేస్తుంటే ఆ వీడియోస్ కు లైక్స్ ఏ లైక్స్, కామెంట్స్ ఏ కామెంట్స్, మంచి వ్యూస్ కూడా చాలా వచ్చాయి అనమాట. దానివల్లనే ఫేస్బుక్ సార్ చాలా డెవలప్ అయ్యాడు. రోజు దేవుణ్ణి తలుచుకునే వాళ్ళు ఉన్నారో లేరో కానీ ఫేస్బుక్ స్టార్ ని తలుచుకునే వాళ్ళు లేరు టిక్ టాక్ లో, ఎందుకంటే చాలా అంటే చాలా మస్తు వ్యూస్ వచ్చినాయి అనమాట. దీనివల్లనే ఫేస్బుక్ స్టార్ చాలా మంచిగా ఫామ్ అయింది. ఇంకా ఫామ్ అయిన టైంలో టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. టిక్ టాక్ బ్యాన్ అయినందుకు మీ అంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ ఇంకా టిక్ టాక్ నాది ఇంత ముందుకు ఫస్ట్ టిక్ టాక్ ఒక ముందుకే నాది అకౌంట్ బ్లాక్ చేశారు. ఓకే, సరే ఇంకా బ్లాక్ అయింది కదా నా అకౌంట్. 18 మిలియన్స్ వచ్చినాయి అప్పటికి. ఓకే, నేను అప్పుడు చాలా బాధపడినా. ఇంకా 1 వీక్ లో అందరు చేస్తున్నారు మంచి మంచి, వాళ్ళకి లైక్స్ వస్తున్నాయి, ఇంకా నన్ను అడుగుతున్నారు ఏం వీడియో చేయట్లేదు నేను రాకుండా అకౌంట్ ఏడుంది. అప్పుడే అకౌంట్ నాది ఎత్తేసినారు, అప్పుడే బ్లాక్ చేసేసినారు. ఓకే, ఇంకా 1 వీక్ అవుతుంది, 2 వీక్స్ అవుతుంది, ఇంకా అందరు అకౌంట్లు పోయింది, టిక్ టాక్ పోయింది. ఓకే, అప్పుడు నేను చాలా సంతోషం, నా అకౌంట్ ఫస్ట్ పోయింది, అందరు అకౌంట్ కూడా పోయినాయి దేవుడు అనుకున్నాను. ఓకే ఓకే, అయితే ఇప్పుడు మీకు యాక్చువల్గా టిక్ టాక్ పోయిన తర్వాత కూడా వేరే యాప్లలో కూడా చేస్తున్నారు. ఖుద్దూస్కి అంటే ఫేస్బుక్ స్టార్ కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఫేస్బుక్ స్టార్ అనే ఉంది. ఫేస్బుక్ స్టార్ ఆశ. ఇంకోటి మన ఫేస్బుక్ స్టార్ గురించి ఇవాళ కొత్తగా ఒకటి ఈ ఇంటర్వ్యూ చేయడానికి కారణం కూడా ఒకటి చెప్తాను. యాక్చువల్గా తన పేరు ఆశ అనమాట. తను కూడా ఇతనికి ఫేస్బుక్ లోనే పరిచయం. వీళ్ళిద్దరు అంటే యాక్చువల్గా రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది అనమాట. మన ఆశ గారిని ఫేస్బుక్ స్టార్ గురించి ఒక 2 మాటలు. మంచి అబ్బాయి. ఇంకా చెప్పండి, అది చెప్పండి. బాగానే ఫేమ్ అయినాడు, తక్కువ టైంలోనే మంచి పేరు వచ్చింది. అంటే తిట్టుదోళ్ళు ఉన్నారు, తనని ప్రేమించుతలు ఉన్నారు. తిట్టుదోళ్ళు కూడా తను కనిపిస్తే వచ్చి అన్నా నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న, ఒక సెల్ఫీ అన్నని అడుగుతూ ఉన్నారు. తన రీల్ వేరే, రియల్ లైఫ్ వేరే. రీల్లో ఉన్నంత రియల్ లైఫ్లో ఉండడు, కానీ చాలా మంచి. ఓకే, ఇప్పుడు మాటలు విన్నారుగా, తను ఎవరో కాదు, తా కాబోయే భార్య. యాక్చువల్గా ఫేస్బుక్ స్టార్ తను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు రీసెంట్గా, అంటే రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది. ఈ అమ్మ నీకు ఎలా పరిచయం? ఈ అమ్మాయి టిక్ టాక్లోనే నేను తెలుదు ఇంకా ఎవరికి నాకు టిక్ టాక్లో. ఓకే, ఫస్ట్ నేను పట్టించుకోండి ఎవరు మెసేజ్ చేసిన. ఓకే, తను ఒకసారి మెసేజ్ చేసింది. ఓకే, మెసేజ్ చేసింటే నేను రిప్లై లేదు. 99% ఎవరు టిక్టాక్ మెసేజ్ చేసినా రిప్లై లేదు. ఓకే, ఒకసారి హాయ్ పెట్టింది. ఓకే, ఇంకా అప్పటికి టిక్ టాక్ అయింది. టిక్ టాక్ అప్పట్లో పరిచయం అయితే తను కూడా ఫేమస్ చేసేటోని నేను 99%. ఓకే, ఇంకా అట్లా సెల్లులో ఒకసారి మెసేజ్ చేసింది హాయ్ అని. నా నెంబర్ 99% దొరకదు. ఓకే, ఒక నెంబర్ ఉండే అది పాత నెంబరు, ఆ నెంబర్ కు మెసేజ్ చేసింది హాయ్ అని. అట్లా ఫ్రెండ్స్ లో మాట్లాడి ఇంకా అట్లా మాట్లాడి ఇంకా ప్రపోజ్ చేస్తాను. ఓకే సూపర్, ఫస్ట్ ప్రపోజ్ మీరే చేశాను. ఇప్పుడు మా యాక్చువల్ గా మా మైక్ స్టూడియో ప్రేక్షకులు కూడా ఒక్కసారి ప్రపోజ్ చేయొచ్చు. వీళ్ళిద్దరు ఇప్పుడు కాబోయే భార్యాభర్తలు అండి. మా మైక్ స్టూడియో కూడా వీళ్ళని దీవిస్తుంది, మీరు కూడా దీవించండి. యాక్చువల్గా ఇప్పుడు మీకు అంటే ఆయన్ని మ్యారేజ్ చేసుకుంటా అంటే మ్యారేజ్ చేసుకున్న అని ఎట్లా ఎట్లా హ్యాపీగా ఉన్నారా? అతన్ని మ్యారేజ్ చేసుకుంటున్నారుగా, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?
ఫస్ట్ ఒప్పుకోలేదు పేరెంట్స్ ఇద్దరికి. ఓకే ఒప్పుకోలే. తర్వాత తర్వాత ఈతనే ఒప్పించినాడు, ఇద్దరు ఇద్దరు ఫ్యామిలీలో ఒప్పించినాడు. ఓకే ఇద్దరు ఫ్యామిలీలో ఒప్పించినాడు. తెలుసు కదా టిక్టాక్ లాగా నేను నా అరాచకాలు కొన్ని కొంతమంది లేనిపోనివన్నీ చెప్పినారు. ఫస్ట్ ఇతని వీడియోస్ చూసి ఫస్ట్ వద్దన్నారు. ఓకే తర్వాత మీ ఇద్దరు కదా బాగుండాల్సింది అని మళ్ళా ఒప్పేసుకున్నాను. ఓకే ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మీకు టిక్టాక్ లో పరిచయం అయిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు? తన బర్త్డే. ఓకే ఎక్కడ ఏ ఊర్లో కలిశారు? కర్నూలు. మేమిద్దరే కాదు మా ఫ్రెండ్స్ కూడా వచ్చినారు. మీ ఫ్రెండ్స్ కూడా వచ్చినారా? ఓకే ఇప్పుడు మీ పెళ్ళికి మీ మమ్మీ ఇద్దరు డాడీకి మమ్మీ డాడీకి ఇద్దరు సూపర్. ఓకే ఇప్పుడు మీరు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు అందాలా ఒక డేట్ అనేది? 2 మంత్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరికి అందరు కంగ్రాట్స్ చెప్పండి. వీళ్ళు ఎప్పుడు 100 సంవత్సరాలు ఎప్పుడు మంచిగా ఉండాలని మంచిగా కోరుకోండి. ఇంకోటి ఏంటంటే ఫేస్బుక్ స్టార్ కూడా నెక్స్ట్ మంచి మంచి వీడియోలు చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇవాళ నాగోల్కి వచ్చాడనమాట, హైదరాబాద్ నాగోల్కి. నేను మా ఒలీబాయ్ ఇవాళ లంచ్కి పిలిచాము. మా ఒలీబాయ్ గారు కూడా వచ్చి వాళ్ళిద్దరిని దీవించాల్సిందిగా కోరుతున్నాను. యాక్చువల్గా మన ఒలీబాయ్ తెలుసుగా, ఆయన చాలా సాంగ్స్ కూడా ప్రొడ్యూస్ చేశాడు, చేసిన రానుళ్ళు మహారాణులకు కూడా ప్రొడ్యూస్ చేశారు. యాక్చువల్గా ఫేస్బుక్ స్టార్ది మన ఒలీబాయ్ది పక్కన పక్కన ఊరే. యాక్చువల్గా ఇవాళ దసరాకి కావాలని ఊరికి పిలిపించాడు. వీళ్ళిద్దరు గురించి ఒక 2 మాటలు మాట్లాడేసిందిగా మన ఒలీబాయ్ని. ఫేస్బుక్ స్టార్ది మాది ఒకటే ఊరు, కర్నూలు జిల్లా వెలగోడు బండాత్మకూరు. అయితే ఈరోజు దసరా కారణంగా హైదరాబాద్ వచ్చారు ఫేస్బుక్ స్టారు, వాళ్ళ భార్య ఇద్దరు వచ్చారు. అయితే మేము ఫేస్బుక్ స్టార్ వచ్చినందుకు మేము చాలా సంతోషపడ్డాము, సంతోషంగా ఉన్నాము, హ్యాపీగా ఉంది. ఓకే హ్యాపీగా ఉంది, ఇట్లే ఎప్పటికీ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. యాక్చువల్గా నెక్స్ట్ ఫ్యూచర్లో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, అసలు నీ గోల్ ఏంటి? అంటే నా గోల్ ఇంతకుముందుకు ఆర్మీ ఉందా? ఓకే ఇంకా ఆర్మీ ఇంకా వద్దనుకున్నాను, ఎందుకంటే ఇంకా నా లైఫ్ వైఫ్ లేదు. ఓకే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఒకప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేసే తెలియదు. ఓకే ఫ్యూచర్ లో కూడా నా వైఫ్ ఎప్పుడైనా సపోర్ట్ చేస్తారో లేదు అనుకున్నా. మ్యారేజ్ ఇంకా నాకు దేవుడు లెక్క నా వైఫ్ ను పంపించాడు. ఓకే నాకు ఫుల్ సపోర్ట్, ఎనీ ఫుల్ ఎనీ ఎక్కడికి ఫుల్ సపోర్ట్ చేస్తాను నా వైఫ్. ఓకే సూపర్, నాకైతే చాలా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఇంకోటి ఏంటంటే ఎవరికైనా భార్య అనేది కంపల్సరీ తోడుంటేనే ముందుకెళ్తాం. ఆ ఫేస్బుక్ స్టార్ జీవితంలోకి మన ఆశా గారు వచ్చారు. ఈ వీళ్ళిద్దరిది అనుబంధం లైఫ్ లాంగ్ మంచిగా ఇంతే ఉండాలి, మంచిగా ఇంతే సాగాలని. మీరు ఏ పని చేసినా మంచిగా ముందుకెళ్ళాలి, ఆ పనిలో కూడా 10 మంచి మనసులు యాడ్ అయ్యి ఇంకా ముందుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏం చేసినా మీకు మంచి జరుగుతుందని ఇవాళ మా మైక్ స్టూడియో ద్వారా అండ్ ప్రేక్షకుల ద్వారా నేను చెప్తున్నా. మీరు మీ పెళ్ళికి కూడా కంపల్సరీ మా తరపు నుంచి మేము కూడా కంపల్సరీ వస్తాం, బాగా అంటే బాగా గ్రాండ్గా చేద్దాం పెళ్ళిని. ఓకేనా, మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, మిమ్మల్ని ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోమాకండి. మీ గోల్ ఏంటంటే మంచి లైఫ్ సెట్ కావాలి, జీవితంలో ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోవద్దు. మా ప్రేక్షకులకు 2 మాటలు చెప్పి క్లోజ్ చేసాం. హాయ్ ఫ్రెండ్స్, బసిక్ మాస్టర్ కలదనికి హైదరాబాద్ వచ్చేసినాము. దసరా పండుగ రోజు మాకు ఫుల్ హ్యాపీగా ఉంది, మాకు సారు సపోర్టు ఫుల్గా ఉంది. సార్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫేస్బుక్ సార్. ఒకప్పుడు టిక్టాక్లో చాలామంది నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఎంతమంది వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తిట్టడమే. అట్టా టైంలో ఇంకా చాలామంది నేను ఫేమస్ అయితే ఒక్కరు సపోర్ట్ చేయలేదు, మా ఊరు వాళ్ళు కూడా సపోర్ చేయ, ఏపీలో ఒక్కరు కూడా సపోర్ చేయనిక. లాస్ట్ మూమెంట్లో ఇంకా ఎవరు వస్తారా సపోర్ట్ చేయనికే సపోర్ట్. లాస్ట్ మూమెంట్లో బషీర్ మాస్టర్ వచ్చాడు. ఇంకా నేను అనుకున్నా ఇంకా బషీర్ మాస్టరు ఉన్నారు, ఒకరన్నా సపోర్ట్ చేసినా వచ్చినారు, నాకు ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఇంకా ఆటోమేటిక్ బషీర్ మాస్టర్ ముందుకు వచ్చినారు, లేదా అందరూ ఇంకా ఒక్కొక్కరు సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. అప్పటి నుంచి కొంచెం ట్రోలింగ్ అయిపోయింది. ఇంకా నువ్వు ఎక్కడికో నాకు ఫుల్ సపోర్ట్ బషీర్ మాస్టర్ అంటాడు. ఇంతకుముందు నా అకౌంట్ ఎత్తిపోయింది, అకౌంట్ ఎత్తిపోయినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. మాస్టర్ ఇట్లా అకౌంట్ పోయింది అని కూడా మాస్టర్, నేను కూడా చాలా ట్రై చేసినాం అకౌంట్ కోసం. ఇంకా మాస్టర్ అన్నీ కామెంట్స్ ఇట్లా పెట్టు కూడా చాలా చెప్పినాడు. ట్రై చేసినాం కూడా ఇంకా రాలేదు. మళ్ళీ ఒక 10 డేస్ అట్లా పోయింది, అప్పటికి టిక్టాక్ ఎత్తిపోయింది ఇంకా నా అకౌంట్ పోయినాక. ఇంకా చాలా బాధపడినా, ఎందుకంటే ఫుల్ సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేకుంటే ఇప్పుడు మనం ఒక పైకి పోతున్నామంటే కొంచెం సపోర్ట్ లేకుండా పోలేము. అసలు ఎనీ టైమ్ సపోర్ట్తోనే కొంచెం పైకి పోతుండా. అందరికీ కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఓకే ఫేమస్ అయినంత ఫేమ్ కాదు, మనం ఇప్పుడు నేను ఫేమస్ అయినా వేరే వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తుండే కదా, వాళ్ళు ఫేమస్ అవుతారు. అలా చేసుకుని ఉండాలి ఎప్పటికైనా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫేమస్ అనేది ఎప్పుడు కూడా ముఖ్యం కాదు, మంచితనం మంచి మనసు అనేది ముఖ్యం.
ఫేమస్ ఇవాళ కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఒక మంచితనం ఒక మంచి మనసు అది ఎప్పటికీ ఉండాలి ఫేస్బుక్ స్టార్కి ఇప్పటికి కాదు ఎప్పటికైనా ఆ కంఠంలో ప్రాణాంతం వరకు వీళ్ళిద్దరికి నేను సపోర్ట్ చేస్తా మా ఒలీభాయ్ కూడా మా గుంటి నాగరాజు కూడా సపోర్ట్ చేస్తారు మీరు కూడా సపోర్ట్ చేయండి వీళ్ళు ఛానల్ పెడుతున్నారు ఆ ఛానల్ కూడా ఇంకా ముందుకు సాగడానికి మంచిగా దీవెనలు ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి నా ఛానల్ నేమ్ వచ్చేసి ఫేస్బుక్ స్టార్ ఆశ ఎందుకు పెట్టా అంటే చాలా మంది అడుగుతున్నారు ఫేస్బుక్ స్టార్ ఉత్త పెట్టుకోవచ్చు అని ఫేస్బుక్ స్టార్ కొడితే అన్ని ట్రోలింగ్ వీడియోస్ అంటే నీ ఐడి కనపరాకుండా ఉందని చాలా మంది అంటున్నారు ఎందుకు నా వైఫ్ కూడా ఉంది పేరు తన పేరు పెట్టుకుంటే ఇంకా లక్ వస్తుంది నాకు అని ఫేస్బుక్ స్టార్ అని పెట్టుకున్నా ప్లీజ్ నా ఛానల్ మీరంతా సపోర్ట్ చేస్తారు ముందుకన్నీ మంచి మంచి ఫనీ వీడియోస్ ఏ వీడియో చేయినా నేను నా వైఫే చేస్తాం అంటే సిగ్గు మాకు ఆ టైం లేదు ఈ రోజు నుంచి చెప్తున్నాం కదా పబ్లిక్లో చెప్తున్నాం ఒక వేల మంది చూస్తారు వీడియోస్ సిగ్గు పడకూడదు ఎప్పటికైనా సిగ్గు పడకుండా రేపు పొద్దున ఎదిగేది నేను అక్కడ వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు నాకు వద్దు వీడియోస్ అట్లా చేస్తే ఎప్పటికీ బాగుపడరు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఒక రేంజ్కి రావాలంటే నేను కూడా టిక్ టాక్లో కూడా ఒకప్పుడు అనుకున్నా సిగ్గు పడుతున్నారా నేను కూడా సిగ్గుపడినా ఏ ఇట్లా కాదనే ఫేమస్ కాలేనని చాలామంది నాడిన సపోర్ట్ చేయన సపోర్ట్ ఓన్ వాయిస్ ఎప్పుడు బయటికి తెస్తావో అప్పుడు పక్కా ఫేమస్ అవుతావు నీ ఓన్ వాయిస్ లోపల పెట్టుకొని ఆ వీడియో చేసుకుంటే ఆ వీడియో చేసుకుంటే ఎప్పటికీ ఫేమస్ కాలేవు ఎప్పటికైనా ఏ స్టేజ్ మీదకి ఎక్కినా ఓన్ వాయిస్ అక్కడ ఏమిచ్చి నీ పాట పాడమని ఈ పాట పాడాలంటే కూడా నీ ఓన్ వాయిసే వేరే పాట పెడితే చేయరు కదా అట్లా ఎప్పటికైనా ఓన్ వాయిస్ టాలెంట్ ఎప్పుడు బయటికి తీయాలి మన టాలెంట్ ఓకే అందరికీ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న వెడ్డింగ్ షూట్ చేయడానికి వచ్చిన ఫేస్బుక్ స్టార్ది ఫేస్బుక్ స్టార్కి వెడ్డింగ్ షూట్ వీడియో అందిస్తున్నా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నా గుండెలో నవ్వున్నవే నా కళ్ళలో నవ్వున్నవే నా మనసులో నవ్వున్నవే నా ప్రాణమంతా నువ్వేలే నిన్ను చూడని రెండు కళ్ళు ఎందుకే కొట్టుకున్న గుండె ప్రాణం ఆగుతున్నదే చందమామ వంటి రూపమున్న పిల్లవే నిన్ను విడి నిజమైన గుండెనే నవ్వునవే నా కళ్ళలో నవ్వునవే నా మనసులో నవ్వునవే నా ప్రాణమంతా నువ్వేలే చెలియా నాతోనే ఏడడుగులు వేస్తావా ఇంటికి రానివ్వలే నువ్వే వచ్చేస్తావా గుండెల్లో నీకు గుడి కట్టించేస్తానే నువ్వు దేవతల నన్ను కరుణించయ్యవే ప్రియుడా నీ కోసం ఎదురు చూస్తున్నాను ఇంటికి దారిపై నేనే వచ్చేస్తాను గుండె నీ కోసం ఎదురు చూస్తున్నది ప్రాణం నీ కోసం పోరాడుతున్నది ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఐ లవ్ యూ ఐ మిస్ యూ